Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అచ్చెన్నతో చంద్రబాబుకు అచ్చి రాలేదా? అవును, మరి ఏకంగా తెలుగుదేశం మూల పురుషుడు చంద్రబాబే రాజకీయంగా ఫల్టీలు కొడుతున్న కరక్షేత్రంలో అచ్చెన్నలు బుచ్చెన్నలు ఎక్కడ నిలబడతారు? అందుకే పంచాయతీ ఎన్నికలతోనే ఏపీ క్రొత్త టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుకు పార్టీలో పంచాయతీ మొదలైందని అంటున్నారు. విజయదశమి శుభదినాన క్రొత్త పదవిని అప్పగించి అచ్చెన్నాయుడుకు కిరీటం నెత్తిన పెట్టిన చంద్రబాబు ఆయన నుంచి చాలానే ఆశించారు. ఏపీ మొత్తాన్ని కదిలించకపోయినా ఉత్తరాంధ్ర జిల్లాల వరకైనా సైకిల్ జోరు చేస్తే చాలనుకున్నారు. కానీ ఉత్తరాంధ్రలో మాత్రం పసుపు శిబిరంలో పర్వసాన్ని అచ్చెన్న తేలేకపోతున్నారు. ఇక 2019 ఎన్నికల వరకు టీడీపీ వైపే ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజానీకం ఒక్కసారిగా ఫ్లేట్ పెరాయించేశారు, ఫ్యాన్ నీడన జరిపారు. దాంతో మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గాను 6 మాత్రమే టీడీపీకి దక్కాయి. ఇక తాజాగా పంచాయతీ పోరు చూసినా అలాగే సీన్ కనిపిస్తోంది. వైసీపీ మీద మోజు తీరలేదు అన్నట్లుగానే జనం తీర్పు ఉంది. మరోవైపు వైసీపీ జెండాను వీడేది లేదన్నట్లుగా కూడా జనం చెబుతున్న సందేశం అర్థమవుతోంది. అచ్చెన్నాయుడు ప్రభావం అంతా తన సొంత గ్రామం నిమ్మాడ వరకే పరిమితమంటున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ టెక్కల నియోజకవర్గంలో టెక్కల పంచాయతీ వైసీపీకి జయకోటి ఏకగ్రీవంగా జెండా ఎత్తేసింది. మరోవైపు టెక్కలలో వైసీపీ బలమైన రాజకీయ ప్రత్యర్థిగా మారుతోంది. ఇక శ్రీకాకుళం పంచాయతీ పోరులో కూడా ఫ్యాన్ గిర్రను తిరిగింది. సైకిల్కి ఆ మేరకు బ్రేకులు పడిపోయాయి. మొత్తానికి నిమ్మాడలో 4 తర్వాత ఎన్నికలు జరిగితే గెలిచామన్న సంబరం తప్పించి అచ్చెన్నకు పెద్దగా తృప్తి కలిగించింది ఏది లేదు అంటున్నారు. మరోవైపు విజయనగరం జిల్లాలో 2019 నాటి క్లీన్ స్వీప్ రిజల్ట్ని వైసీపీ కంటిన్యూ చేస్తోంది. గత 20 టీడీపీ ఇంకా దిగజారింది. మరిన్ని గ్రూపులు వర్గ పోరులో ఆ పార్టీ ఇబ్బందులు పడుతోంది. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల్లోనూ ఈ జిల్లా ముందుండి వైసీపీ సైడ్ తీసుకోవడంతో టీడీపీ పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదంటున్నారు. ఇక విశాఖలోనూ సీన్ సేమ్ అన్నట్లుగానే కనిపిస్తోంది. మరోవైపు అచ్చెన్నాయుడు ఇలా అరెస్టులు బెయిల్ మీద రావడాలతోనే పుణ్యకాలం టోటల్గా సరిపోతుంది అన్న సెటైర్లు కూడా సొంత పార్టీలో ఉన్నాయి. అచ్చెన్నాయుడు ఏలుబడిలో తెలుగుదేశానికి అచ్చేదేన్ ఎప్పుడు అన్నది మాత్రం తమ్ముళ్ళకు అర్థం కావడం లేదు. ఉత్తరాంధ్రలో పెద్ద బీసీ అయిన అచ్చెన్నకు పట్టం కట్టాం కాబట్టి మొత్తమంతా మన వైపే అని చంద్రబాబు అనుకున్నట్లుగా కథ సాగడం లేదు. బీసీలు చైతన్యవంతులవుతున్నారు, రాజకీయంగా వారు అన్నీ చూస్తున్నారు. మరోవైపు వైసీపీ కూడా వారిని ఆకట్టుకునేలా వ్యూహాలు రచిస్తోంది. దాంతో అచ్చెన్నాయుడు వచ్చినా తెలుగుదేశం జాతకం మాత్రం మారడం లేదని అంటున్నారు.